शहर हैदराबाद की पुलिस मनशियात के कारोबारियों पर कड़ी नजरें रखे हुए है। वैसे भी नोटबंदी के बाद मुल्क में काफी लोग परेशानियों से दो चार हैं और जितने तरीकों से कमाई की तरफ रागिब हैं। इसी तरह के एक सिलसिले में शहर हैदराबाद के एक लारी ड्राइवर 55 साल मोहम्मद नवाज खान विशाखापट्टनम से कम कीमत पर 6 किलोग्राम गांजा लाकर शहर में बेचने की कोशिश में था कि पुलिस को इसकी इत्तला मिल गई और वो रंगे हाथों पकड़ा गया। राजेंद्र नगर पुलिस ने उसे गिरफ्तार करके तहकीकात शुरू कर दी। తేదీ ఈరోజు 18/12/2017 సాయంత్రం 15:00 ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ నవాజ్ ఖాన్ 55 ఇయర్స్ ఉంటాయి. ఇతను ఆక్యుపేషన్ వచ్చి లారీ డ్రైవర్. ఇతను సులేమన్ నగర్ చింతల్మెట్లో నివాసం ఉంటుంటాడు. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను లారీ డ్రైవర్ పనిచేస్తూ వైజాగ్ సీలేరు అని నర్సపట్నం ఏరియా నుంచి బఫెలస్ అండ్ క్యాటిల్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటాడు. లేదా అదే టైంలో ఇతను గాంజా కూడా అక్కడ విరివిగా దొరుకుతున్న గాంజా కూడా తక్కువ రేట్లో తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్తో తెలియడంతో ఇమీడియట్లీ నేను మన ఏసీపీ రాజనగర్ నుంచి సర్చింగ్ ప్రొసీడింగ్ పర్మిషన్ తీసుకుంటాను.